యాదది నర ఉంది ఎలక్షన్ మరి ఇంకా మళ్ళా ఎట్లా మోసం చేయాలి మళ్ళా ఏమి హామీలు ఇయ్యాలి ఇప్పుడు ఇచ్చిన హామీలు ఏం నిలబెట్టుకోలేదు మరి కొత్తగా ప్రజలను ఎట్లా మోసం చేస్తే నేను మళ్ళా గెలుస్తా ఎందుకంటే రెండు ఎలక్షన్ల తేలిపోయింది దుబ్బాక ఎలక్షన్ గాని హుజరాబాద్ ఎలక్షన్ గాని ఆయన డబ్బులు పని చేయలేదు ఆయన ఎన్ని డబ్బులు ఇచ్చినా కూడా అక్కడ భారతీయ జనతా పార్టీనే ప్రజలు గెలిపించనేది స్పష్టమైపోయింది ఆయన ప్రజల నుంచి దోచుకున్న డబ్బుతోనే ప్రజలకు పంచితే కూడా ప్రజలు ఓట్లేనికి సిద్ధం కాలేదు మరి ఈ రోజు ఓట్లేనికి సిద్ధం కాకుండా ఓడగొట్టడానికి సిద్ధమైనటువంటి తెలంగాణ ప్రజలు తెలంగాణ తనకు భవిష్యత్తు ఉండనియరని పీకే నిలకొచ్చుకున్నాడు పీకే పీకే నిలకొచ్చుకొని ఆ పీకే తోన మెల్లగా లోపల కాంగ్రెస్ తోన ఒప్పందాలు చేసుకుంటున్నాడు కాంగ్రెస్ తోన ఒప్పందాలు చేసుకొని కాంగ్రెస్ పార్టీ వాళ్ళు లోపల లోపల లోపాయికారి ఒప్పందాలు ఎప్పటి నుంచో నడుస్తున్నాయి ఇప్పుడు బహాటంగానే నడుస్తుంది కొందరు దాన్ని తీవ్రంగా వ్యతిరేక మాకంతా దాంట్లంతా మిత్రులు ఉన్నారు కదా మాకు మిత్రులందరూ ఏయ్ టీఆర్ఎస్ తోనే కలిస్తే మేము ఉండేది లేదు ఇక ఏయ్ టీఆర్ఎస్ మేము టీఆర్ఎస్ తోనే కొట్లాడుతున్నాం ఇన్ని రోజులు ఎవరైతే అండర్స్టాండింగ్ ఉన్నారో ఎవరైతే లోపాయికారి ఒప్పందం ఉన్నారో వాళ్ళు మాత్రమే ఉంటారు కానీ మేము మాత్రం ఒకవేళ టీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ లోపల కలుపుకున్నారు అట్లాగానే కలిస్తే మేము ఉండేదే లేదంటున్నాం ఈ రోజు నేను ఒకటే చెప్తా ఉన్నా టీఆర్ఎస్ పార్టీ అన్ని రకాలు కూడా విఫలమైంది తెలంగాణ రాష్ట్రంలో అన్నలారా అక్కలారా మహతల్ నియోజకవర్గంలో చిన్న నేరేడుగాం ఈ నుంచి ఎంత దూరం ఉంది నేరేడుగాం మనకు నేరేడుగాంని నేను మంత్రిగా ఉన్నప్పుడు ఇచ్చినటువంటి ఆర్ఎన్ఆర్ సెంటర్ జీవో ఇప్పటిదాకా ఎక్కడ వేసిన గొంగలు అక్కడనే ఆ రోజు నేను ఇచ్చిన ప్లాట్లు ఆ రోజు ఇచ్చిన ఆ రోజు ఇంట్లో 40,000 రూపాయలు నష్టపరిహారం ఇచ్చి తప్ప తర్వాత ఇండ్లు రాలేదు నష్టపరిహారం రాలేదు ఆడ ఇంకా 50 మందికి ఇంకా ఇండ్లు రావాల్సిన వాళ్ళకి ప్లాట్లు రాలేదు మొత్తం నేరేడుగాం గాని సంగమ్మండ గాని భూత్పూర్ గాని ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఇంకా పాలమూరు రంగారెడ్డి కథ చెప్పనే వదిందాం జితేందర్ రెడ్డి గారు చెప్పిండ్రు సో మిమ్మల్ని అందరినీ నేను కోరేది ఒకటే అభివృద్ధి విషయంలో పూర్తిగా ఇంతకుముందు చెప్పినట్టు ఎక్కడ చూసినా టీఆర్ఎస్ నాయకులు కమిషన్లకు కక్కుర్తి పడుతున్నారు తప్పితే అభివృద్ధికి మాత్రం ఎక్కడ ముందడుగు లేదు అభివృద్ధిలో మాత్రమేమో ఆమల దూరం కమిషన్ల విషయంలోనేమో 100 కిలోమీటర్ స్పీడ్ లో పోతున్నారు కాబట్టి అక్కలారా అమ్మలారా అన్నలారా మిమ్మల్ని అందరినీ చేతులెత్తి నమస్కరించి కోరుతాం మళ్ళీ నేను తర్వాత వస్తాం మాట్లాడతాం ఇంకా బండి సంజయ్ గారు మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది ఇంకా పెద్దలు మాట్లాడే అవసరం ఉంది కాబట్టి ఇంకా భవిష్యత్తులో అనేక విషయాలు మళ్ళీ మీ దగ్గరకు వచ్చిపోయి లోకల్ గా అనేక సమస్యలు ఉన్నాయి మాట్లాడుకుందాం ఇప్పటి ఇంతకుముందే పావని తన బాగా చాలా ఎంత వేధిస్తున్నారు అభివృద్ధి పనులు చేయకుండా ఎట్లా అడ్డుపడుతున్నటువంటిది తన ఆవేదన వెలుగొచ్చింది తన ఆవేదన వెలుగొచ్చింది తన అంతకుముందు కూడా ఆ విషయాలన్నీ కూడా అధికారితో మాట్లాడడం జరిగింది మీరందరూ గమనిస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా వచ్చే ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త ప్రతి అన్న తమ్ముడు రైతులు ఇక్కడ పనిచేయాలని నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వస్తేనే డబుల్ ఇంజన్ సర్కార్ అంటే అక్కడ మనది ఉండాలి ఇక్కడ మనది ఉండాలి అప్పుడే మనం అనుకున్నటువంటి లక్ష్యాలన్నీ నెరవేరుతాయి మనం అనుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రం యొక్క ప్రజల ఆకాంక్షలను అభిలాషలను ప్రజాస్వామ్యయుతంగా పాలించినటువంటి శక్తి అవకాశం భారతీయ జనతా పార్టీకి మరి ఇచ్చే విధంగా మీ అందరూ ఆశీర్వదించండి ప్రజా సంగ్రామ యాత్రలో నడుస్తూ ఎంత పెద్ద ఎత్తున మరి సూర్య భగవానుడు తీవ్రమైనటువంటి తన వేడిని ఇచ్చేస్తున్నప్పటికీ కూడా యాత్రలో నడుస్తూ అలసినా ఇబ్బందికి గురైనా యాత్రను అదే విధంగా ప్రజల సమస్యలు తెలుసుకోవాలి ప్రజల సమస్యలు తెలుసుకొని ప్రజల యొక్క సమస్యల పరిష్కారం కోసమే భారతీయ జనతా పార్టీ ఈరోజు మరి ముందు నరేంద్ర మోదీ గారి యొక్క దిశ ఆయన చూపించినటువంటి దిశ దశ తెలియనటువంటి విధంగా ఈరోజు ఈ కార్యక్రమం ముందుకు పోతున్న నేపథ్యంలో మీరందరూ కూడా ఈ యాత్రను పెద్ద ఎత్తున ఆశీర్వదిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యాత్రకు మరి చాలా పెద్ద ఎత్తున మరి ఇక్కడికి హాజరైనటువంటి పెద్ద ఎత్తున ప్రజలు రైతన్నలు అక్కలు చెల్లెళ్ళు అన్నలు తమ్ములు యువకులు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రశాంత్ కిషోర్ గారికి ఉన్న వ్యాపార ఒప్పందాలను అన్ని రద్దు చేసుకున్న తర్వాతనే రాతపూర్వకంగా రద్దు చేసుకున్నాకనే వారిని కాంగ్రెస్ లో చేర్చుకుంటామో ఆ తర్వాత వారికి ఏ బాధ్యత ఇవ్వాలనో పార్టీ నిర్ణయిస్తుందని కండిషన్ పెట్టడం తోటి కాంగ్రెస్ లో చేరాలన్న ఆలోచన కంటే ముందే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి టీఆర్ఎస్ తో ఆయన చేసుకున్న ఏదైతే అవగాహన ఉన్నదో అవగాహన రద్దు చేసుకోవడానికి పీకే గారు తెలంగాణ పర్యటనకు వచ్చారు. 2 రోజులు వాళ్ళ దగ్గర కూర్చొని
ఆయన ఏదైతే అవగాహన చేసుకున్నాడో ఆ అవగాహన నుంచి ఏ విధంగా వైదొలగాలనో వాళ్ళు చర్చించుకున్న తర్వాత వారి వైదొలగినరు వైదొలగింది కూడా నేను చెప్తలేను కేటీఆర్ చెప్పాడు ఐపాక్ సంస్థకు ప్రశాంత్ కిషోర్ కు సంబంధం లేదు ప్రశాంత్ కిషోర్ గారు తొలగిపోయిండు ఐపాక్ అనే సంస్థతోని టిఆర్ఎస్ పార్టీ రాజకీయ విశ్లేషణలు రాజకీయ వ్యూహాలను ధృవీకరించుకోవడానికి ఒప్పందం చేసుకున్నాను కేటీఆర్ గారు అధికారికంగా చెప్పారు అంటే దీంట్లో మీరు గుర్తించాల్సిన సారాంశం ఏందంటే పరోక్షంగా టిఆర్ఎస్ పార్టీతో రాజకీయ వ్యూహకర్తగా చేసుకున్న ఒప్పందం ఉంటే కూడా కాంగ్రెస్ లో మేము చేర్చుకోమని విస్పష్టంగా శ్రీమ సోనియా గాంధీ గారు చెప్పిన తర్వాత ఆయన అది రద్దు చేసుకోవడానికి ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళా మేము టిఆర్ఎస్ తో కలుస్తామన్న చర్చ ఎక్కడ ఉత్పన్నమైతది సింపుల్ కామన్ సెన్స్ ఇది అంటే చాలా ప్రాథమికమైన చర్చ ఇది ప్రశాంత్ కిషోర్ కాంగ్రెస్ లోకి రావాలన్న ఆలోచన కంటే ముందే టిఆర్ఎస్ తోని కాబట్టి ఒప్పందాన్ని కూడా తీసుకుంటామని కాంగ్రెస్ అధిష్టానము కండిషన్ పెడితే వారి గాలి కూడా మేము మీద సోకడానికి వీలు లేదని అధిష్టానం చెప్పిన తర్వాత ప్రశాంత్ కిషోర్ వచ్చి కాంగ్రెస్ పార్టీ ఉందా కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేయడానికి ప్రశాంత్ కిషోర్ చేరుతుండా ఇంత సింపుల్ లాజిక్ మీడియా మిత్రులు మిస్ అయిపోయి ఏదేదో జరిగిపోయినట్టు అయిపోయినట్టు సీట్లు వంచుకుంటున్నట్టు ఆ సీట్లలో ముఖ్య నాయకుల పదవులు పోతున్నట్టు కొంతమంది బయటికి పోయి కొత్త పార్టీ పెట్టుకుంటున్నట్టు ఏందిరా నాయన ఇది దున్నపోతి ఏనిందనంటే దూడం కట్టేయమన్నట్టు ఆ జోడుకో పిచ్చి ముదిరిందంటే తలకు రోకలు పండ చుట్టమన్నట్టు ఏ విశ్లేషణలు ఇవి అర్థం లేని విశ్లేషణలు చేయకండి కేసీఆర్ నీడను కూడా కాంగ్రెస్ పార్టీ దరిదాపుల్లోకి రానివ్వదు నూట ఐదు ఎమ్మెల్యేలు ఉండి లక్ష కోట్ల రూపాయలు ఉన్న కేసీఆర్ కాంగ్రెస్ పెట్టుకోవడానికి వస్తున్నాడన్న చర్చ జరుగు కేసీఆర్ ఓడిపోతున్నాడు అనేది ఖాయమైంది కదా కేసీఆర్ ను ఓడగొట్టే శక్తి కాంగ్రెస్ కే ఉంది కదా బండికి గుండుకుందా గుండు అరగుండు ఏం చేస్తారో మీరు చూస్తారు కదా అరగుండు ఏడ తిరుగుతుండు మహబూబ్ నగర్ పార్ట్ రంగారెడ్డిలో నూటికి నూరు శాతం కాంగ్రెస్ హవా జరుగుతుంది ఉత్తర తెలంగాణలో పొటాపొటీగా ఉన్నది ఇట్లే ఉంటే కాంగ్రెస్ నూటికి నూరు శాతం అధికారంలోకి వస్తుందని ప్రశాంత్ కిషోర్ ఇచ్చిన నివేదికను దృష్టిలో పెట్టుకుని వన్ సైడ్ గా కాంగ్రెస్ కున్న ఓట్లను చీల్చడానికి కేసీఆర్ వ్యూహం మేరకే బండి సంజయ్ మహబూబ్నగర్ జిల్లాలో పాదయాత్ర చేస్తున్నాడు ఈడున్న సమస్యలు ఏం బీకిండు ఏం పొడిచిండు ఏం బుక్కిండు ఏం మెక్కిండు ఆయన మహబూబ్నగర్ జిల్లాకు వచ్చి పొడిచేదేంది మీరు చెప్పు నీ సోదరులారా నాకు అర్థం కాదు ఏంది ఉందాడ ఆయనకు ఆయనకి ఏంది ఉందాడా ఈడ ఇక గట్లాంటిది ఏమన్నా ఉంటే ఉండాల్సిందే కానీ ఈడ ఈడ ఏం పొడిచిండు ఈడ సమస్యలు లేవా ఎందుకు ఈడ చేస్తలేడు పాదయాత్ర దక్షిణ తెలంగాణ మొత్తం విపరీతమైన కాంగ్రెస్ వేవ్ ఉంది కాబట్టి టిఆర్ఎస్ వ్యతిరేకంగా ఉన్న ఓట్లను చీల్చడం ద్వారా టిఆర్ఎస్ కు ప్రయోజనం చేకూర్చడానికి బండి సంజయ్ గారు పాలమూరు జిల్లాలో పాదయాత్ర చేస్తుండు అక్కడున్న ప్రజలంతా అమాయకులే కాదు మేము మంచోళ్ళం కానీ అమాయకులం కాదు అందుకే ఆ సభలలో ఎవడొస్తుండో ఎట్లున్నాయో ఖాళీ కుర్చీలు ఎన్ని ఉన్నాయో చూడాలి కేసీఆర్ ఇచ్చిన పైసలతో కుర్చీలు వేసుకుని బాగానే ఉంది కుర్చీలలో కూర్చున్నటువంటి ఎక్కడికి తేవాలే కేసీఆర్ కేసీఆర్ కొడుకొచ్చి కూర్చోవలసింది ఆ కుర్చీలలో కాబట్టి మీరు గందరగోళం చేయకండి గందరగోళం కేసీఆర్ నీడ కూడా కాంగ్రెస్ పార్టీ సహించదు 2004లో జరిగిన మోసం 2014లో జరిగిన మోసం తర్వాత పార్టీ ఫిరాయింపులతో చేసిన అరాచకం ఇన్ని దుర్మార్గాలు చేసిన బందిపోటు దొంగ దోపిడీ లంగా ఆయన దోచుకున్న లక్ష కోట్లు
శాండు ల్యాండు వైను మైను రేపులు మటర్లు మానభంగాలు అన్ని టిఆర్ఎస్ వాళ్ళు చేసిరు కదా, మీరు రోజు మీరే రాస్తారు కదా. సూర్యాపేటలో రేపు జరిగితే టిఆర్ఎస్ ఓడే, సిరిసిల్లలో మటర్ జరిగితే టిఆర్ఎస్ ఓడే, ఔటర్ రింగ్ రోడ్డు పక్కన ఆడపిల్లను చెరబడితే టిఆర్ఎస్ ఓడే, అక్కడ ఎవడో భూ పంచాయతీలు ఉంటే మటర్ చేస్తే టిఆర్ఎస్ ఎమ్మెల్యేనే, ఈ ప్రాంతంలో ఇసుక దోపిడీ జరిగితే టిఆర్ఎస్ ఓడే, ఈ ప్రాంతంలో వైన్ షాపులు ఏమనుకునే మైన్స్ ఏమనుకునే విదేశాల కాకినా అక్రమంగా ఎగుమతి చేసిన మొదట్లో ఫిర్యాదు చేసిన పండిత సంజయ్ గారు ఇప్పుడు ఎందుకు మెదలకుంటున్నాడా? వెనకాల నాలుగు రాళ్ళు వేసుకుంటే సరిపోయినాది.